నేను ఒక యవనస్తుడు నెరుగుతును. ప్రజరత్న బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అదే డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి కూడా జాయిన్ అయ్యింది ఉద్యోగరీత్యా. జాయిన్ అయిన తర్వాత ఈ యవనస్తుడు జాబ్ చేస్తున్నాడు డిపార్ట్మెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ అమ్మాయి కూడా రావడం మొదలుపెట్టింది. అయితే ఆ యవనస్తురాజు ఈ అబ్బాయి మీద కొంచెం మనసు పెట్టుకుంది. ఒకరోజు డ్యూటీ అయిపోయిన తర్వాత ఎదురుగా వచ్చి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానండి అంది యవనస్తుడు. అతనే మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ తర్వాత ఆమె ఒకరోజు తన తల్లిదండ్రులను తీసుకొచ్చింది, ఆ యొక్క ఆఫీసుకు తీసుకొచ్చి డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. చెప్పింది ఆమె ఇంటి దగ్గర యవనస్తుడి గురించి. తల్లిదండ్రులు వచ్చి, బాబు మా కుమార్తె మరి మిమ్మల్ని పెళ్లి చేసుకో అనుకుంటుంది, మీరు మాకు కూడా ఇష్టమే, ఎందుకంటే అని అన్నప్పుడు అతడు ఏం మాట్లాడలేదు. ప్రతి స్త్రీకి వివాహం కాకుండా ఒక ఆశ ఉంటుంది, తనకు మంచి భర్త కావాలని. హ్యాండ్సమ్ పర్సన్, బాగా చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం చేసేవాడు కావాలని ఎవరికైనా ఉంటుంది. ఇది అదే పెద్ద తప్పేం కాదు, ఆశ ఉండడం తప్పేం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ యవనస్తురాలు కూడా అలాగే ఆశపడిందేమో. అందుకే ఆమె అడిగింది, తల్లిదండ్రులతో కూడా ఏం చేసింది. అయితే అతగాడు ఏమీ మాట్లాడలేదు. ఆమె అప్పటికి ఆమె అన్యురాజుగా ఉంది, అంటే ఐ మీన్ వాడు అన్యులు, ప్రభువుని ఎరగినటువంటి వారు, రక్షణ లేకుండా విగ్రహారాధికులు. ఈ యవనస్తుడు కూడా రక్షణ పొందినటువంటి వాడు. అతని మనసులో కూడా ఆ తదంపు బహుశా ఉండి ఉండవచ్చు. ఒకరోజు అతను వెళ్ళి తల్లిదండ్రుని అడిగాడు, అమ్మా ఇలాగ నా డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, అయితే వివాహం చేసుకోవాలనుకుంటుంది, మరి మీ ఉద్దేశం ఏంటంటే. ఆ తల్లి రక్షణ పొందినటువంటి ఆమె కాబట్టి వద్దు బాబు, అలాంటి వాడు వద్దు, జీవితంలో రాకూడదని తల్లి చెప్పింది. సరే వచ్చాడు. సరే బెట్టుకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం ఫోన్లో సంబంధమే కానీ, కేవలం అటు ఇటు వాడు తిరగటం కానీ, రోడ్ల మీద తిరగటం కానీ, పార్కులో తిరగటం లేదు, లైంగిక సంబంధం కూడా లేదు వాళ్ళకి, ఆ ఇద్దరికి. చూసారా, ఆ రీతిగా ఆ విధానాలు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ యవనస్తుడు ఒకరోజు రక్షణ పొందాడు, మారు మనసు పొందిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అతడు ప్రార్థన చేయటం, ప్రార్థన చేసుకుని తన జీవితం గురించి ప్రార్థన చేసుకున్నాడు. ఈ అమ్మాయి అయితే ఆఫీస్కి వస్తూ ఉంది, ఫోన్లో అప్పుడు సెల్ ఫోన్లు లేవు కానీ మాకు ల్యాండ్లైన్ ఫోన్, ఆఫీస్ ల్యాండ్లైన్ ఫోన్లోనే మాట్లాడుకునేవారు వాళ్ళిద్దరూ. కానీ ఆ తర్వాత ఈ యవనస్తుడు మరి ఆశ్చర్యంగా రక్షణ పొందాడు, మారు మనసు పొందిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నీ భాగస్వామి ఆమె కాదు, నేను నీ కొరకు మరొక ఆమెను సిద్ధపరుస్తున్నానని చెప్తున్నాడు ఆ యవనస్తుడితో. సరే వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు గ్రహించాడు. అతను గ్రహించిన తర్వాత ఒకరోజు మరలా ఆమె డ్యూటీకి వచ్చినప్పుడు చెప్పాడు, ఐఎమ్ వెరీ సారీ, మరి దయచేసి నీ యొక్క డిసిషన్ మార్చుకోవాలి, నేను రక్షణ పొందాను, యేసు ప్రభుతో నా సహవాసం ఉంది, ప్రభు నాతో మాట్లాడాడు, ఐ వెరీ సారీ అని చెప్పాడు ఆమెతో చెప్పేసి. బహుశా ఆమె చాలా ఆస్తి ఉంది, భూములు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులకి. మరి ఒకవేళ మామూలుగా చూస్తే ఆ సంపద కలిగినటువంటి వాళ్ళే, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ రీతిగా కాదు నీ జీవితం, ఇదిగో నీ భాగస్వామి ఆమె కాదు జీవితంలో, నేను నీ కొరకు సిద్ధపరుస్తున్నానని చెప్పాడు చెప్పేశాడు అతను. ఒకటి చెప్పినప్పుడు నిజంగా ఆమె అప్పుడు అట డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆమె డిప్రెషన్ ఎందుకంటే చాలా ప్రేమించింది అతన్ని, డిప్రెషన్లోకి వెళ్ళింది. అతగాడు ప్రార్థన చేశాడు, ఆమె చనిపోకూడదు, సూసైడ్ చేసుకోకూడదని. అతని ప్రార్థన ద్వారా ఆ తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు. కాలం జరిగిన తర్వాత దేవుడు యవనస్తుడితో మాట్లాడాడు, ఉద్యోగం రిజైన్ చేసి ఆ సేవ చేయమన్నప్పుడు డిపార్ట్మెంట్ విడిచిపెట్టి అతను సేవలోకి వచ్చాడు. 40 సంవత్సరాల వరకు
వరకు ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటి అతనికి తెలియదు, ఇంకా అమ్మాయిని చూడలేదు అతను. ఆ యవనస్తుడు ఎవరో కాదు, ఇక్కడ నిలబడిన జోసఫ్ విజయ్. దేవుని బిడ్డలారా, యవన కాలంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాను. చాలామంది వివాహాలు ఫెయిల్ అయిపోయినప్పుడు, ప్రేమ ఫెయిల్ అయిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. కానీ దేవుని చిత్తం ఏంటో గ్రహించావు ఎప్పుడైనా? అది కోరుతున్నాడు ప్రభు. అది ప్రభు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రభు నాతో మాట్లాడాడు, మరి పాస్త్రము కానీ సిద్ధపరిచాడు. ఆమె ఎవరో నాకు తెలియదు, అసలు మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, అసలు తెలియదు వాడి గురించి ఏమి సిద్ధపరిచాడు. దేవుని బిడ్డదారా, యవన కాలం దేవుని మాట వింటున్నావా? యవన రక్షించబడితే దేవుడిది.